హాయ్ అండి, వెల్కమ్ టు జైంట్ మీడియా. ముందు మీరు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసేయండి. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక మనం కంటెంట్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనతో ఉన్నారు జైంట్ మీడియా సీఈఓ విజయ్ బర్ల గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, గత 10 ఇయర్స్గా మీకు ఎడ్యుకేషన్ ఫీల్డ్తో చాలా సంబంధం ఉంది. మీ ఆధ్వర్యంలో స్టేట్ లెవెల్లో పిల్లలకి 10th కానీ 8th కానీ బోర్డు అనే ర్యాంకులు సాధించుకుంటున్నారు. రేపు 3rd నుంచి 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా, ఎగ్జామ్ హాల్లో పిల్లల యొక్క ఆలోచన విధానం ఎలా ఉండాలి సార్? ఎగ్జామ్ హాల్లో 4 ఆస్పెక్ట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఏంటంటే, నువ్వు ఎగ్జామ్కి తీసుకెళ్లాల్సిన మెటీరియల్ అంతా కరెక్ట్గా తీసుకెళ్ళావా లేదా, అది నీ హాల్ టికెట్ అవనివ్వండి, పెన్ అవనివ్వండి, పెన్సిల్ అవనివ్వండి, ఎరేజర్ అవనివ్వండి, స్కేల్ అవనివ్వండి, షార్ప్నర్ అవనివ్వండి, ఏదన్నా అవనండి, ఎగ్జామ్కి కావాల్సిన అన్ని ఆయుధాలు నీ దగ్గర ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ అది చెక్ చేసుకుంటూ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటి, ఆన్సర్ షీట్ ఇవ్వగానే ఇన్విజిలేటర్ గైడ్ లైన్స్ విని ఆయన ఎలా చెప్పాడో అలాగ మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫిల్అప్ చేయండి. ఆల్రెడీ మీరు ఈ ఎగ్జామ్ షీట్స్ ఎలా ఫిల్ చేయాలనేది స్కూల్లో చెప్పే పంపిస్తారు. అయినా కూడా ఇన్విజిలేటర్ గైడ్ లైన్స్ నాకు తెలుసులే అని రాయకూడదు. ఆయన చెప్పింది ఏం చెప్పింది ఒకటో కాదు చూసుకుని, ఒకవేళ మీ సార్ ఏమైనా డౌట్ చెప్పాడు అనుకుంటే, సార్ ఇది మా సార్ ఇలా చెప్పారు, సార్ మీరు ఇలా చెప్పారు పర్వాలేదా అని అడిగితే పోయేది ఏం లేదు కదా అక్కడ. ఇది సెకండ్ లైన్. సో 4 ఆస్పెక్ట్స్లో ఈ 2 కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు 3rd ఏంటంటే క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఆ క్వశ్చన్ పేపర్ రాగానే అది ఎలా చూసుకోవాలి, అదొక పాయింట్. 4th ఏంటంటే, నువ్వు అన్ని ఆన్సర్స్ రాసుకున్నావా లేదా వెరిఫై చేసుకొని నువ్వు లాస్ట్లో నీ ఏదైతే ఆన్సర్ షీట్ ఇన్విజిలేటర్ సబ్మిట్ చేస్తున్నావు కంప్లీట్గా కంప్లీట్ చేసి వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారమే అప్ చెప్తున్నావా లేదా. సో ఈ 4 ఆస్పెక్ట్స్ మీద స్టూడెంట్కి ఎప్పుడు దృష్టి ఉండాలి. సార్, క్వశ్చన్ పేపర్ క్షుణ్ణంగా చూడాలన్నారు కదా, ఆ క్వశ్చన్ పేపర్ చూసే విధానం ఎలా ఉండాలి సార్? చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే ఇలా చూసి నాకు ఇది రాదనుకుంటాను. ఇక్కడ చాలా 10th పిల్లలందరికీ చెప్తాను నేను, క్వశ్చన్ పేపర్ని ఎలా చదవాలంటే క్వశ్చన్ పేపర్ని 4 చదవాలి మొత్తం ఎగ్జామ్లో. ఈ టెక్నిక్ చాలామంది పిల్లలకి చాలామంది టీచర్స్ చెప్పరు. పేపర్ ఇవ్వగానే ఒకసారి క్వశ్చన్స్ అన్నీ చదువుకోవాలి. నువ్వు చదువుకుంటున్నప్పుడే ప్యారలల్గా నీకు వచ్చి అనిపించిన ప్రతీది టిక్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ లైన్ చూడగానే వచ్చి అనుకుంటాం, వచ్చి అనిపించిన ప్రతీది టిక్ పెట్టుకోవాలి. నీకు అందులో 20 20 వస్తే 20 టిక్ పెట్టేసుకో, 16 వస్తే 16 టిక్ పెట్టుకో, 12 వస్తే 12 టిక్ పెట్టుకో. బట్ నీకు వచ్చు బ్రెయిన్లో చిన్న ఐడియా ఉన్నా కూడా టిక్ పెట్టేసుకొని, ఎస్ ఇది నాకు వచ్చు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ చదవాలని చెప్పాను నేను? 4 టైమ్స్ చదవాలి. ఫస్ట్ టైం అయిపోయింది కదా, ఒక 5 మినిట్స్ మీరు బ్రీతింగే చేసుకుంటారో లేదా పేపర్లో మార్జిన్స్ నేమ్స్ ఫిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇప్పుడు మీరు అటెంప్ట్ చేయడం స్టార్ట్ చేయాలి కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి క్వశ్చన్ పేపర్ అంతా చదువుకోండి. ముందు ఎలా చదవం, ఇప్పుడు ఎలా చదవాలి. ముందు చదివినప్పుడు ఐడియా ఉందల్లా, ఇప్పుడు లైట్ అని కనిపించింది, లైట్ సబ్జెక్ట్ నీకు తెలుసుకో టిక్ పెట్టేసుకో, సౌండ్ అని కనిపించింది సౌండ్ నీకు ఐడియా ఉందిగా టిక్ పెట్టేసుకో, లేదు సమ్ ఏదో బయాలజీ సంబంధించిన ఒక లెసన్ కనిపించింది నీకు తెలుసుకో టిక్ పెట్టుకో, ఇంగ్లీష్ సంబంధించిన పారాగ్రాఫ్ నీకు తెలుసుకో టిక్ పెట్టేసుకో. ఫస్ట్ చదివింది అది విధానం. ఈ సెకండ్ టైం చదివేటప్పుడు ఎలా చదవాలంటే, నేను బ్రెయిన్లో ఏమనుకున్నానో అదే క్వశ్చన్లో ఉందా, వీడేమైనా క్వశ్చన్ ట్విస్ట్ చేసి ఇచ్చాడా, నీకు అర్థమవుతుంది కదా. సో నేను టిక్ పెట్టినప్పుడు ఇందాక ఏమని టిక్ పెట్టింది, నాకు వచ్చు అని టిక్ పెట్టాను. ఇప్పుడు వచ్చిన క్వశ్చన్ని కన్ఫర్మేషన్ చేసుకున్నాం. సో మళ్ళీ చదివినప్పుడు ఎస్ నేను చదివినట్టు ఉంది, ఇది కన్ఫామ్గా వచ్చు, రైట్. ఇంకా దాన్ని మనం ఏం చెరపక్కర్లేదు, పెన్సిల్ వాడండి, పెన్సిల్ వాడండి, రాదు అనుకుంటే అరెస్ట్ చేసుకోవడానికి స్కోప్ ఉండాలి. సో అప్పుడు ఫస్ట్ రోలో 4 అటెంప్ట్ చేయాలి, 6 ఇచ్చారు. సో నువ్వు 4 అటెంప్ట్ చేస్తే సరిపోద్దు. ముందు నువ్వు టిక్ పెట్టుకున్నప్పుడు 6 పెట్టేసుకున్నావు. ఇప్పుడు రెండోసారి నీకు నువ్వు అనుకున్నట్టే క్వశ్చన్ ఇచ్చాడా లేదా చూసుకోక టిక్ పెట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ఏ 4 రాయాలనుకున్నావు ఆ 4 ఉంచి చాయిస్లో వదిలేనుకుంటున్నా రెండు అరెస్ట్ చేసి, చాయిస్ ఎప్పుడు కూడా లాస్ట్లో అటెంప్ట్ చేసుకుంటాం మనం. స్టార్టింగే చాయిస్ రాసుకుంటూ కూర్చుంటే టైం అంతా కిల్ అయిపోదు. అలా ఎన్ని సెక్షన్స్ ఉంటే అన్ని సెక్షన్స్లో క్వశ్చన్స్ కూడా అది ఎస్ఏ అవనివ్వండి, షార్ట్ ఆన్సర్ అవనివ్వండి, వెరీ షార్ట్ ఆన్సర్ అవనివ్వండి, బిట్ అవనివ్వండి, ఏ పేపర్ అయినా కూడా రెండోసారి చదివేటప్పుడు మనం అనుకున్నట్టే క్వశ్చన్ వచ్చిందా లేదా. సో 2 మనం క్వశ్చన్ పేపర్ ఎలా చదివాం, కంప్లీట్గా చదివాం, 2 అయిపోయింది. నేను ఎన్ని టైమ్స్ చదవాలని చెప్పాను, 4 టైమ్స్ చదవాలని చెప్పాను. 3rd నీ క్వశ్చన్ పేపర్ అంతా చదివే పని ఉండదు. నువ్వు ఏ రో అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఏ సెక్షన్ అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నావు, ఆ సెక్షన్కి వెళ్ళిపోయి స్ట్రైట్గా ఆ సెక్షన్లో నువ్వు రాద్దాం అనుకున్న క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ఆర్డర్లో రాసుకొస్తావు. ఇప్పుడు మనం అటెంప్ట్ చేసిన టిక్ పెట్టాం కదా, ఇప్పుడు పారాగ్రాఫ్ ప్రకారం ఫస్ట్ నువ్వు ఎటు నుంచి స్టార్ట్ చేస్తున్నావు, ఎస్ఏ నుండి స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, షార్ట్ ఆన్సర్ నుండి స్టార్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నువ్వు ఎటు నుండి స్టార్ట్ చేస్తున్నావు అటు నుండి స్టార్ట్ చేసుకుంటావు. మళ్ళీ ఇప్పుడు నువ్వు క్వశ్చన్ చదివే కదా ఆన్సర్ రాస్తావు, 1 నువ్వు టిక్ పెట్టుకున్న క్వశ్చన్ అనుకో, అనుకున్నట్టుగా క్వశ్చన్ ఒకసారి చదువుకొని ఆన్సర్ అటెంప్ట్ చేసేసి రైట్ ఇది అయిపోయింది, ఇంకా దాని గురించి ఆలోచించుకో, ఇంకా దానికోసం మనం ఆలోచించే పని పెట్టుకోకూడదు, ఇది అయిపోయింది రైట్. ఇప్పుడు ఒక సెక్షన్ అయిపోయింది, ఇంకో సెక్షన్కి వెళ్తాం, మళ్ళీ ఆ సెక్షన్లో కూడా సేమ్ ప్యాటర్న్. సో ఈ 3 కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా ఎగ్జామ్కి వచ్చిన పిల్లవాడు ఏం చేయాలి,
వాడు క్వశ్చన్ టిక్ పెట్టుకోవాలి, టీచర్ చెప్పినట్టు రాసుకోవాలి. ఏమన్నా డౌట్ ఉంటే లేచి నుంచొని ఇన్విజిలేటర్ అడగాలి. ఇది కాకుండా ఆ అమ్మాయి ఏ బట్టలు వేసుకొచ్చింది, ఈ అబ్బాయి ఏ ప్యాంట్ వేసుకొచ్చాడు, ఆడు ఏ కాంపస్ బాక్స్ పట్టుకొచ్చాడు, వీడు ఏ రకమైన సైకిల్ మీద వచ్చాడు, ఇందాక దారిలో నేను చూసిన అబ్బాయి ఆడా కదా, అరే ఆడు మంచి బండి మీద వచ్చాడు, ఇలాంటి సొల్లు అంతా కాన్సన్ట్రేషన్ చేసాం అనుకోండి ఎగ్జామ్ పోతుంది. సో ఏమి బుర్రలో పెట్టుకోకుండా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే థర్డ్ టైం క్వశ్చన్ పేపర్ చదివి రాసేటప్పుడు డీవియేషన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇక్కడ 3 times క్వశ్చన్ పేపర్ చదవడం అయిపోయింది. థర్డ్ టైం మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 2.5 hours అయిపోతుంది, ఒకసారి 3 hours కూడా అయిపోతుంది. రాసేవాడు స్పీడ్గా రాయాలి, వాడు టైం వేస్ట్ చేసుకుంటూ రాస్తే టైం అయిపోతుంది. ఇప్పుడు ఒక 20 to 30 minutes ముందే నువ్వు ఎగ్జామ్ కంప్లీట్ చేసేయాలి. ఎప్పుడు ఏ పిల్లోడైనా కూడా, అది బాగా చదివే పిల్లోడైనా బాగా చదివిన పిల్లోడైనా, ఒక 30 minutes స్పేస్ ఉంచుకోవాలి. ఎందుకంటే 4th time ఇది. ఇప్పుడు క్వశ్చన్ పేపరు ఆన్సర్ టాలీ చేసుకుంటూ చదవాలి. 4th time మీకు అర్థమైంది కదా, నేను రాసింది క్వశ్చన్ ఒకటే కదా చదవాలి. ఎక్కడన్నా డౌట్ వస్తే నిర్మోహమాటంగా అక్కడ స్ట్రైక్ చేసి క్వశ్చన్ లాస్ట్లో రాసుకోవచ్చు. 4 times ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ చదివినప్పుడే ఎగ్జామ్ నువ్వు పర్ఫెక్ట్గా రాయగలుగుతావు. నిన్ను నువ్వు అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ నీకు తెలియాలి. ఎగ్జామ్ అటెంప్షన్, ఒక్క ఎగ్జామ్ నువ్వు ఫోకస్డ్గా ఇలా రాస్తే నెక్స్ట్ ఎగ్జామ్స్ నువ్వు అసలు ఆలోచించే పనే లేదు. సార్, మీరు ఇప్పుడు చెప్పిన థీరీ అందరు విద్యార్థులు ఫాలో అవ్వగలరంటారా? అందరు విద్యార్థులు ఫాలో అవ్వాలండి. థీరీస్ ఎందుకు పెడతారు? అందరూ ఫాలో అవ్వడానికే పెడతారు. ఫాలో అవ్వలేనోడే ఫెయిల్యూర్. సో అందరూ ఫాలో అవ్వాలి. ఫాలో అయినప్పుడే సక్సెస్ అనేది చూస్తారు. ఇప్పుడు చాలా స్కూల్స్లో ఇంత డీటెయిల్గా చెప్పరు, అందుకే మనం ఈ డీటెయిలింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఒకేసారి చూసి రాసేస్తారు చాలామంది. ఒకసారి ఇలా చదివేసి ఆన్సర్ చేసుకుంటూ పోతాడు. ఇంటికి వెళ్ళాక చూసుకుంటే ఇటు చదివిన క్వశ్చన్ ఒకటి, వచ్చిన క్వశ్చన్ ఒకటి, రాసిన ఆన్సర్ ఇంకోటి ఉంటుంది. ఆ 4 times చదవాలనే కాన్సెప్ట్ చాలా బాగుంది సార్. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చిన తర్వాత అయ్యో నేను అది రాయలేదు, నాకు ఇది వచ్చు, రాయకపోయానని బాధపడే ఇబ్బంది లేకుండా 4 times చదువుకుంటే ఏదో ఒక విషయంలో గుర్తొస్తుంది. టైం చాలా సేవ్ అవుతుంది. నువ్వు ఏదో చదివేసి ఏదో రాసేసి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయే కన్నా ఈ కాన్సెప్ట్ ప్రకారం నువ్వు వెళ్తే నీ టైం చాలా సేవ్ అవుతుంది. ప్రతి స్టూడెంట్కి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఈ కాన్సెప్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోండి. బాగా చదవండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ప్రతి స్కూల్లో కూడా ఇప్పటికి 2-3 rounds ప్రిపరేషన్ అయిపోయి ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా మీకు ప్రిపరేషన్ సరిగ్గా అవ్వలేదు అనుకుంటే ఇప్పుడు దాకా మీరు ఏం చదివారో దాన్ని రిపీటెడ్గా చదవండి. మీ ఆల్ ఇన్ వన్స్, క్వశ్చన్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, కంప్లీట్గా ర్యాండమ్గా చదువుకుంటూ వెళ్ళిపోండి. మ్యాక్సిమం అందులోనే క్వశ్చన్స్ వస్తాయి. మీకు వస్తే రాయండి, లేకపోతే కూర్చోండి, తప్ప పక్కోని డిస్టర్బ్ చేయకండి. అలా డిస్టర్బ్ చేయడం వల్ల ర్యాంకర్ మార్క్స్ పోతాయి. థ్యాంక్ యూ సార్, చాలా బాగా చెప్పారు, అది ఎక్సలెంట్గా ఉంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జైంట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.